ఢిల్లీతో ఢీ అన్నారు, విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఏరువాక ప్రారంభించిన సీఎం చంద్రబాబు విభజన హామీలు అమలు చేయడం లేదంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారంటూ వైసీపీ జనసేనపై మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా మద్దతుతో నవ్యాంధ్రను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు చంద్రబాబు. అన్నదాతలకు వరాలు కురిపించారు. కేంద్రం మనకు సహకరించిందా? తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్న, సహకరించిందా కేంద్రం? ఏమైనా డబ్బులు ఇచ్చారా? లోటు బడ్జెట్ ఇచ్చారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రత్యేక హోదా ఇచ్చారా? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సహకరించారా? విశాఖపట్నం రైల్వే జోన్కు సహకరించారా? పోలవరానికి కూడా సహకరించలా? అమరావతి రాజధానికి సహకరించలా? నాలుగేళ్లు చూశాను, ఇంకా లాభం లేదని తిరుగుబాటు బాట పట్టాను. నేను ఒకటే చెప్తున్నాను, నేను అడిగేది న్యాయమైన కోరికలు. మనం చేసే ధర్మ పోరాటం, విభజన వల్ల నష్టపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నమ్మించి మోసం చేశారు. 29 సార్లు తిరిగాను, మాకు నష్టం జరిగింది. ఇది మేము చేసిన తప్పు కాదు, ఆనాటి పాలకుల తప్పు. మీరు కూడా, బీజేపీ పార్టీ కూడా సహకరించారు. మీరు పూర్తిగా అండగా నిలబడితే కొండనైనా ఢీకొనే శక్తి ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. భయం అనేది తెలియని పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక పనికిమాలిన పార్టీ ఒకటి ఉంది, ఒక అవినీతి పార్టీ. ఏం తమ్ముళ్ళు, తెలుసు కదా మీకందరికీ ఆ పార్టీ విషయం. కేసుల కోసం లాలూచి పడిపోయారు. శశికళ చూసిన తర్వాత ఇంకా భయం పుట్టుకుంది వీళ్ళకి. కడాన కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమన్నా వీళ్ళు స్పందించలేని పరిస్థితి ఉంటే వీధి ఒక పార్టీనా? ఎందుకు ఆ పార్టీ అని అడుగుతున్నా. ఇంకొక ఆయన కూడా అంటున్నాడు ఉత్తరాంధ్ర ఇది ఉద్యమం వస్తుందని. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఈ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. నరేంద్ర మోడీ గారితో బీజేపీతో లాలూచి పడిపోయి ఈరోజు పోలవరానికి అన్యాయం చేసిన, రాజధానికి అన్యాయం చేసిన, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ విశాఖపట్నానికి అన్యాయం చేసిన వీళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకొకరైతే నేనేదో అన్యాయం చేశానని బీజేపీ నాయకులు మాట్లాడతారు. ఆ బీజేపీ నాయకుడిని చూస్తే మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నాడు. ఆ బీజేపీలో ఉండే నాయకులంతా కాంగ్రెస్లో ఉన్నారు. ఆ రోజు ఇట్లే ఈ రాష్ట్రాన్ని ముంచారు పదవుల కోసం లాలూ చెప్పడి. అప్పుడు ఏమాత్రం మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చి మళ్ళా బీజేపీలో చేరి మళ్ళీ వంతన పాడే పరిస్థితికి వస్తున్నారు. ఆ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత మైకు, బీజేపీకి అద్దె మైక్గా తయారై నన్ను విమర్శిస్తున్నారు. నన్ను విమర్శించే అర్హత మీకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ధైర్యం ఉంటే, ఈ రాష్ట్రం మీద అభిమానం ఉంటే కలిసి రండి, పోరాడదాం. మేము నాయకత్వం ఇస్తున్నాం. మీ పిరికితనం వదిలిపెట్టండి, మీ ఆశ, మీ పదవుల పైన ఆశ వదిలిపెట్టండి. మీ కోర్టులో కేసుల కోసం లాలూచి పడడం మానుకోండి. మీ కేసులే ముఖ్యమైతే వెళ్ళండి, మీరు చేసుకోండి. కానీ 5 కోట్ల భావి తరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టే అధికారం మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. 1870 సంవత్సరాలు ఏ రైతు చనిపోయినా, మామూలుగా అయితే బీమాలో 60 ఏళ్ళు ఉంది, కానీ ఎవరైనా రైతు కానీ చనిపోతే ప్రమాదవశాత్తు 5 లక్షల రూపాయలు మీకు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఇది. మీ అందరికీ ఇబ్బంది లేకుండా ఎన్ని 100ల కోట్లైనా పర్వాలేదని మైక్రో న్యూట్రియంట్స్ అన్ని ఉచితంగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి, యాంత్రీకరణలో ముందుకు పోవాలి, వ్యవసాయంలో ఖర్చులు కూడా తగ్గాలి. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు మనం చేసిన పనుల వల్ల మన రాష్ట్రంలో వ్యవసాయంలో మనం చాలా ముందుకు పోయాం. 1-2 సంవత్సరాల్లో 2000 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో ఖర్చు పెట్టి పెండింగ్లో ఉండే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి
కనీసం 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.